అఖిలప్రియతో చంద్రబాబు రాయబారం. ఆళ్లగడ్డ అంటే భూమ, భూమ అంటే ఆళ్లగడ్డ. ఇది శోభా నాగిరెడ్డి, భూమ నాగిరెడ్డి బతుకు ఉన్న సమయంలో నడిచిన రాజకీయం. ఇప్పుడు పరిస్థితులు తిరగబడ్డాయి. భూమ కుటుంబానికి సామంతులుగా ఉన్నవారే ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. ఆళ్లగడ్డ తెరపై నుంచి భూమ కుటుంబాన్ని తుడిచివేసే దిశగా పావులు కదుపుతున్నారు. టీడీపీ అధినాయకత్వం వహిస్తున్న ఉద్దేశపూర్వక మౌనం కూడా దీనికి కలిసి వస్తోంది. ఏవి సుబ్బారెడ్డి అనుకుంటే ఇప్పుడు ఎస్పీఓ రెడ్డి ఫరూక్ కూడా ఆళ్లగడ్డపై కన్నేయడంతో భూమ అఖిలప్రియకు తన వారెవరన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తాజాగా అఖిలప్రియ గురించి జరిగిన ఒక ప్రచారంతో ఉలిక్కిపడిన టీడీపీ నాయకత్వం రాయబారానికి దిగింది. కానీ ఇప్పటికే భూమ అఖిలప్రియకు భవిష్యత్ చిత్రం అర్థమైపోయిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి తాను పోటీ చేస్తారని ఇటీవల ఏవి సుబ్బారెడ్డి బహిరంగంగానే చెప్పారు. నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతోనే అఖిలప్రియలో ఆందోళన వైఖ్యత్తేలా చేశారు. ఇదే సమయంలో నంద్యాల ఎంపీ ఎస్పీఓ రెడ్డి కూడా ఆళ్లగడ్డ తెరపైకి వచ్చారు. మరోసారి నంద్యాల ఎంపీగా తానే పోటీ చేస్తారని ఆయన చెబుతున్నారు. ఆళ్లగడ్డ నుంచి తన అల్లుడు పోటీ చేస్తారని అనుచరులతో ఎస్పీఓ రెడ్డి చెబుతున్నారు. ఆళ్లగడ్డలో ఈ ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా ఇటీవల మండలి చైర్మన్ ఎన్ఎండి ఫరూక్ కుటుంబం కూడా ఆళ్లగడ్డ రాజకీయాల్లో పట్టు కోసం పావులు కదుపుతోంది. అఖిలప్రియ మంత్రిగా ఉన్నప్పటికీ ఇలా ఏకకాలంగా మూడు వర్గాలు ఆమెను చుట్టుముడుతున్నాయి. ఇంత జరుగుతున్న టీడీపీ నాయకత్వం మాత్రం ఆమెకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ తిరిగి వైసీపీ నేతలకు టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం సాగింది. తనను ఒంటరి చేసి వెంటాడుతున్నారని, టీడీపీలో తనకు అండగా ఎవరూ లేరని కొందరు వైసీపీ నేతల వద్ద ఆమె వాపోయారు. ఏకంగా జగన్కే ఫోన్ చేసి తనకు అండగా ఉండాలని భూమ అఖిలప్రియ కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే అఖిలప్రియ వైసీపీ నేతల మధ్య మంతనాలు నడుస్తున్న మాట నిజమేనని నిర్ధారించుకున్న టీడీపీ నాయకత్వం నష్ట నివారణ చర్యలను మొదలుపెట్టింది. ఆదివారం అఖిలప్రియను బుజ్జగించేందుకు వర్ల రామయ్య, కాలం శ్రీనివాసను టీడీపీ నాయకత్వం పంపించింది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని వారిద్దరూ ఆమెకు సూచించారు. అయితే ఎప్పటి నుంచో తమ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డను ఆక్రమించేందుకు ఏవి సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి, ఫరూక్ ఒకేసారి దండెత్తి వస్తున్నా పార్టీ నాయకత్వం ఎందుకు తనకు అండగా ఉండడం లేదని అఖిలప్రియ ఈ సందర్భంగా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఆళ్లగడ్డ సీటు విషయంపై ఇప్పటికీ అఖిలప్రియకు టీడీపీ నాయకత్వం స్పష్టమైన భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించిన వర్ల రామయ్య స్వల్ప విభేదాలు ఉన్నప్పటికీ త్వరలోనే అన్ని సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిణామాలు భూమ అనుచరులను మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. భూమ నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టే దిశగా వ్యవహారాలు నడుస్తున్నాయని వాపోతున్నారు. భూమ కుటుంబం వైసీపీలోనే ఉండి ఉంటే ఇలాంటి పరిణామాలు ఎదురయ్యేవి కావని వారు అభిప్రాయపడుతున్నారు. తన వారెవరో అఖిలప్రియ కూడా గుర్తించారని, అందుకే వైసీపీ నేతలతోనూ ఆమె టచ్లో ఉన్నట్టు చెబుతున్నారు.